ఎంతకు వస్తుందండి 3000 రూపాయలకు వస్తుంది 21 ఐటమ్ ఉంటదండి ఈ 21 ఐటమ్ కూడా ప్రతి ఇంట్లోనే అవసరమేనండి ఇది మా ఇంటికి అవసరం లేదు అనేది ఇందులో లేదండి దిస్ ఇస్ ద కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ మనం ఆల్్రెడీ కెమికల్ ప్రొడక్ట్ కి ఎడిక్ట్ అయిపోయాం ఎప్పటి నుంచి ఇంచు మించు 50 60 సంవత్సరాలు బట్టి రసాయన ఎరువులతో పండిచినటువంటి పంటకి ఎడిక్ట్ అయిపోయినట్టు మనము జస్ట్ కెమికల్ ఫ్రీ కి జస్ట్ స్వాప్ చేంజ్ అయితే సరిపోతుంది ఆ స్వాప్ చేంజ్ అయిన స్వాప్ లోనే 21 ఐటమ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ కిట్ ఇక్కడ పెట్టాం మీకు ఎవరైనా కావాలంటే మరి ఈ వేపీవీలు వస్తాయి 4000 3000 వస్తుంది ఆ రిటైల్ ప్రాఫిట్ 1000 రూపాయలు ఆ స్పాట్ వస్తుంది దాని మీద 10% 4% 40 రూపాయలు ఎయ్య 40 రూపాయలు మీకు వస్తారన్న అది ఈ కిట్ ఇక్కడ పెట్టారు అని మీ అందరూ చూస్తారని ఒకవేళ నచ్చితే నాకు కావాలంటే కూడా ఇచ్చేస్తాం విడివిడిగా అయితే కిట్ బలంగానే ఇస్తాం ఇక్కడ బైక్ షాప్ లో మీరు విడివిడిగా కొనుక్కోవచ్చు ఒకవేళ అవకాశం ఉంటే మీరు అడిగితే అది కూడా ఇస్తాం ఓకేనండి మరి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి గౌరవనీయులు ఎవరైతే మాట్లాడారో ఇక్కడికి వచ్చి వారందరూ కూడా ఒకసారి బిగ్ క్యాప్స్ ఇద్దామండి ఎందుకంటే వాళ్ళు అనుభవం వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్ ఇక్కడ మన మరి వ్యక్తపరిచినందుకు వారికి మన క్యాప్స్ రూపంలో తెలియజేశాం అలా ఎవరెవరు వచ్చారండి రిటైర్డ్ ఎంప్లాయీకి సాధ్యమైంది ఏమండి రిటైర్డ్ ఎంప్లాయీకి సాధ్యమైంది అలాగే మరి ఆర్టీసీ కండక్టర్ గారికి సాధ్యమైంది ఒక బైక్ మెకానికర్ కి సాధ్యమైంది అలాగే ఒక మేడం గారికి సాధ్యమైంది అలాగే ఒక మాస్టర్ గారికి సాధ్యమైంది అలాగే ఒక మరి డిప్రెషన్ లో ఉన్నటువంటి వ్యక్తికి సాధ్యమైంది అలాగే మరి బాగా చదువుకుని ICW చదువుకుని గౌరవనీయులు ఇప్పుడు ఎవరైతే అంబాసిడర్ గా ఉన్నారో MSR గారికి సాధ్యమైంది ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ లో 16 ఏళ్ళు పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు కాని గారికి సాధ్యమైంది నాకెందుకు సాధ్యం కాదని మీరు అనుకుంటే అలా నేననుకున్నాను నాకెందుకు సాధ్యం కాదని నేను అనుకున్నాను నేను దీన్ని సాధిస్తానని మీ అందరికి తెలియజేస్తూ మీరు కూడా అలాగనుకుంటే మీకు కూడా సాధ్యమని మీకు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు కూడా మరి గౌరవనీయులు మీ అందరికి కూడా మరొకసారి మరి నా కృతజ్ఞత తెలియజేస్తూ మరి డెమోకి మరి అమాపూర్ నుంచి వచ్చినటువంటి గౌరవనీయులు ఒక బట్టల వ్యాపారిగా ఉంటూ అన్ని రకాల వస్తువులు అమ్ముతూ టైం ఉండదు వాళ్ళకి యాక్చువల్ గా నాకు తెలిసి కానీ టైం ని కేటాయించుకుని ఫ్యామిలీ కొరకు పిల్లల కొరకు మరి పిల్లల చదువుల కొరకు ఆయనకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫిల్ఫిల్ చేసుకోవాలని అదనపు ఆదాయం కావాలని ఎదుగుతున్న సమయంలో మరి కానిగారి రూపంలో వారికి ఒక కానిగారు విశ్వనాథ్ గారి రూపంలో వారింటిని తట్టినటువంటి అవే IMC టేకప్ చేసినటువంటి గౌరవనీయులు మరి కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను వారి డెమోస్ చాలా క్లీన్ కట్ గా మరి అలవేరు చేస్తారో తులసి చేస్తారు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ కిట్ ఉంది సరే బెటర్ టీన్ డాక్టర్ గారు ఏమండి అన్ని ఆయన దగ్గర ఉన్నాయన్నారు మరి డెమోస్ ని క్లియర్ గా మీరు కొత్తగా వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉన్నారండి ఈ రోజు ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైట్ చేయండి మీరందరూ కూడా ఒకసారి మరి ఆశీర్వాదాలు తెలియజేయండి మీరందరూ కూడా మరి సీనియర్స్ తో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మేము మిమిక్రీ చేస్తాం హిప్నాయిజం చేస్తాం మీరు దాని ఒకేనండి మరి మీరు అది గమనించాలి అంటే మాకు మేము చేసిన దాంట్లో తప్పు ఎక్కడైనా పట్టుకోవాలనుకుంటే మీరు ఏకాగ్రతతో వినాలి కదండి ఏకాగ్రతతో వినవలసిందిగా కోరుతూ మా మొబైల్ ని సైలెంట్ లో పెట్టుకున్నాం మా మొబైల్ ని సైలెంట్ లో పెట్టుకున్నాం మీ మొబైల్ కూడా సైలెంట్ లో పెట్టుకోగలిగితే మరి ఆ డెమోస్ మీకు క్లియర్ గా మీకు అర్థమయ్యి తర్వాత ప్లాన్ కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యి అర్థం చేసుకోగలగాలని మీ అందరికి తెలియజేస్తూ మరి అవకాశాన్ని మరి కిషోర్ గారికి ఇస్తున్నాను అందరికి అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా ప్రయత్నం అయితే నేను చేస్తాను గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నా పేరు అయితే దుర్గా కిషోర్ అండి యాక్చువల్ గా నేను అమలాపురం నుంచి అయితే రావడం జరిగిందండి ఇప్పుడు మనందరం కూడా ఏదో ఒక ఉద్యోగం వ్యాపారం చేస్తున్న వాళ్ళం అండి ఇప్పుడున్న కూర్చున్న వాళ్ళు అవునా కదండి అది చేస్తూ ఇలాంటి ఆపర్చునిటీ అవసరమా అంటే నాకు అవసరం అని ఇప్పుడు అర్థమైందండి కరోనా టైంలో అర్థమైందండి కరోనా వచ్చిన తర్వాత అందరం వ్యాపారాలు చాలా బాగున్నాయి కదండి ఉద్యోగాలు కూడా చాలా చాలా బాగున్నాయి కదండి ఏం సార్ నవ్వుతున్నారు ఏంటండి అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే అందరి వ్యాపారాలు షట్ డౌన్ అయింది అందరు ఇంట్లో కూర్చున్నాం కానీ ఖర్చు ఆగిందండి ఆదాయం అండి ఆదాయం పడిపోయింది ఖర్చు పెరిగింది ఇదేంటిది ఎప్పుడైతే ఇలా పెరిగిందో ఆ రోజు ఆలోచన మొదలైందండి అరే అప్పటిదాకా నా ఫ్రెండ్ చెప్తుంటే నా మైండ్ యాక్సెప్ట్ చేయలేదండి అంటే వినడానికి చాలా టైం అయితే తీసుకున్నాను అందు గురించి ఎవరు కూడా అంత టైం తీసుకోకూడదన్న ఉద్దేశంతో నేను ఈ ప్రొడక్ట్స్ గురించి అయితే కూడా నేను బాగా డీప్ స్టడీ చేయడం జరిగింది అదే విషయాన్ని మీకు షేర్ చేస్తాను నేను ఏదైతే నేర్చుకున్నానో ఆ విషయాలని మీకు నచ్చితే లేట్ చేయకుండా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు చేయబెట్టుకోండి వాళ్ళు మిమ్మల్ని
డెవలప్ చేసేదాకా అయితే ఊరుకోరండి. ఓకేనండి, ముందుగా నాకు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి ఖాన్ గారికి విశ్వనాథ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా నేను ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే కనుక దానికి మెయిన్ కారణం ఒకటి ఉందండి. ఏంటంటే ఇప్పటిదాకా చెప్పారండి, ఇప్పటిదాకా ఏం చెప్తే విన్నారండి, చెప్పిన మాటలు విన్నాం అవునండి. వింటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందని మన మైండ్ కొంతవరకునే, కళ్ళతో చూస్తేనండి చాలా వరకు రియలైజేషన్ అవుతుంది. అలాగా ఈ డెమోస్ అనేది నేను ఒక మీటింగ్ టైంలో నేను చూడడం జరిగిందండి. మీటింగ్ కి మా ఫ్రెండ్ అయినటువంటి ఖాన్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేస్తే ఇలాంటి మీటింగ్ లో లాస్ట్ డోర్ పక్కన కూర్చున్నానండి. ఎందుకని అంటారు, ఇష్టంగా రాలేదండి, అయిష్టంగా వచ్చానండి. అలా ఎవరన్నా అయిష్టంగా వచ్చిన వాళ్ళైనా సరే, ఇష్టంగా వచ్చిన వాళ్ళైనా సరే, ఎలాగే వచ్చి కూర్చున్నాం కాబట్టి ఓపెన్ మైండ్ తో అయితే వినండి ఫ్రెండ్స్. నేను చెప్పే మాట ఏంటంటే, మనం ఏదైతే టైం కేటాయిస్తున్నామో ఆ టైం కి తగ్గ వాల్యూ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ ఇది ఉపయోగపడుతుందా, మనకు ఉపయోగపడట్లేదని క్లారిటీ వచ్చేస్తుంది, లేట్ అయితే ఉండదండి. ఓకేనండి, అలా ఓపెన్ మైండ్ తో వినండి. దానికి సహకరించవలసింది ఏంటంటే, మన అందరి దగ్గర ఒక వాల్యుబుల్ అనుకుంటున్నాం, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్న ఫోన్స్ ఉన్నాయి అవునండి. అందరూ కూడా దయ ఉంచి మీ ఫోన్స్ ని సైలెంట్ లో పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఫోన్